శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా దృఢంగా ఉండవచ్చన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కానీ నేటి తరం గేమ్లను సైతం సెల్ ఫోన్లలో ఆడుతుండడంతో శరీరానికి తగిన వ్యాయామం లేక సున్నితంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత చదువులతో పాటు క్రీడలపై దృష్టిని సారిస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కొత్తపల్లి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మండలంలోని 14 జట్లు పాల్గొంటుండగా ఆయా జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. అనంతరం కాసేపు క్రికెట్ బ్యాట్ పట్టుకుని షాట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు, అభిమానులను అలరించారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత పెరగడంతో పాటు నేటి తరంలో అలసట పెరుగుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. తన చిన్ననాడు సెలవు దొరికితే చాలు, ఉదయం మొదలుపెట్టిన ఆటలు సాయంత్రం పొద్దుపోయే వరకు ఆడేవారమని, అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్లేవారమన్నారు. దీంతో తాము శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండేవారమన్నారు. కానీ నేటి తరం ఎక్కడికి వెళ్ళినా అయితే బైక్లో లేదా కారులో వెళ్తుందని, అంతేకాకుండా క్రీడలను సైతం సెల్ ఫోన్లలో ఆడుతుండడంతో వారి శరీరాలకు తగినంత వ్యాయామం లేకపోవడంతో సున్నితంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా నేటి తరంలో కాస్త వ్యాయామం లభించే అవకాశం ఉందని క్రికెట్ టోర్నమెంట్ చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన ఎలాంటి అవసరమైనా తనను సంప్రదించాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెరాస పాలనలో గతంలో ఎన్నడూ లేనన్ని రోడ్లు వేస్తున్నామని, ఇప్పుడు తాము వేస్తున్న రోడ్లు సంవత్సరాల తరబడి చెక్కు చెదరకుండా ఉంటాయన్నారు. దురదృష్టవశాత్తు కాంట్రాక్టర్ మరణించడంతో కరీంనగర్ ఎలగందల్ పాత రోడ్డు నిర్మాణం ఆగిపోయిందని, దీనికి ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలుస్తున్నామన్నారు. గతంలో సాగునీటి కోసం గ్రామాలు రైతుల మధ్య నీటి యుద్ధాలు జరిగేవని, కానీ కాళేశ్వరం జలాల రాకతో మన్ను టెండర్లో సైతం చెరువులు అలుగు పోస్తుండడంతో నీటి యుద్ధాలు కనిపించకుండా పోయాయన్నారు. బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ద సిరీసో, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ ఇచ్చుకు పరిస్థితుంది. బహుశా మీకు 1984 వరల్డ్ కప్ పుట్టదిగా చిన్న పిల్లలు, ఆ రోజు ఆ వరల్డ్ కప్ చూస్తుంటే అసలు బయట ఒక్క మనుషుడు తిరగపోతుండే, అంత పెద్ద వరల్డ్ కప్ చూస్తున్నాడు. అప్పుడు మ్యాచ్ ఉంటుండే 83 84 బ్యూటిఫుల్ వరల్డ్ మ్యాచ్లు, అవి అద్భుతంగా ఆడుతుంది, చాలా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో ఆ రకంగా టెస్ట్ మ్యాచ్లు వన్డే మ్యాచ్లు పోయిపోయి లాస్ట్కు 20 ఓవర్స్ కట్ చేసింది, అది ఆ 20 ఓవర్స్ కట్ చేసింది సార్. ఏమో మనం అప్గ్రేడ్ అవుతా ఉన్నాం కాబట్టి, సో ఆ రకంగా మనగుణంగా బ్రహ్మాండంగా ముందుకోవాలని చెప్పి ఒక వైపు మీ అందరూ చూస్తారు చిన్నారులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్, అద్భుతమైన రోడ్లు వేసుకుంటున్నాం, బ్యూటిఫుల్ రోడ్లు వేసుకుంటున్నాం, ఒక 100 సంవత్సరాలకు చెక్కు చేసిన రోడ్స్ వేసుకుంటున్నాం. చాలామంది అన్నారు ఈ రోడ్ ఓపెన్ అయ్యింది కనుక ఎందుకు అయితే లేదన్నారు, అయ్యేదో మంచి చేద్దాం, ఒక భావిత్రానికి 100 ఏళ్ళు బతక ఉండాలి, మంచి హైట్ లేపుదాం అని చెప్పేసి బ్రహ్మాండ రోడ్ వేస్తున్నాం. మ్యాక్సిమం 3 నెలల లోపల ఈ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయినాక ఇక్కడ వచ్చి శ్రీశైలం అవ్వాలంటే 15 నిమిషాలు మనం శ్రీశైలం వెళ్ళిపోతుంది. దీంతో పాటే ఈరోజు మళ్ళీ మా సర్పంచ్ సాబ్ ఉన్నాడు, మా ఎలగంద సర్పంచ్ సాబ్ ఉన్నాడు, వారు కూడా ఈరోజు టెండర్ వెళ్తున్నాం కరీంనగర్ నుంచి పాత రోడ్ ఎలగంద రోడ్డు, అది మధ్యనే కాంట్రాక్ట్ చనిపోయిండు, అది కూడా ఇవాళ టెండర్ వెళ్తున్నాం, అది కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల ఆ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. అంటే కరీంనగర్లో బూట్స్ వస్తాయి, ఎటువైపు పోవాలన్న విధంగా ఎటువైపు పోవాలన్నా తొందరగా పోయే విధంగా ఒక నాణ్యమైన రోడ్స్ వేసుకుంటున్నాం. బ్రహ్మాండ రోడ్స్ తోటి డెవలప్మెంట్ ముందుకు వస్తుంది, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయిపోయింది. సో హెవీ ట్రాఫిక్ అయింది కాబట్టి డైవర్సన్ తీసుకోవాలి, మల్కాపూర్ రోడ్డు, కమల్పూర్ రోడ్డు, ఎలగంద రోడ్డు, ఇంత ఉంటే ఏంటంటే ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అల్టిమేట్గా మేము అందరం కోరుకుంటుంది ఒకటి, మీ భావి తరానికి మీ భవిష్యత్తులో బ్రహ్మాండమైన అసెట్స్ క్రియేట్ చేసి పెడతాం మేము. తెలంగాణ రాష్ట్రంలో మంచి రోడ్స్ పరిపాలన కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ డెవలప్ చేసి పెడతాం. గతంలో నీళ్ళ కోసం యుద్ధాలు అవుతుండే, గ్రామాలు కొట్లాడుతుండే, నీళ్ళ కోసం కొట్లాడుతుంది, కానీ అటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఏ ట్యాంకులు ఫుల్ ట్యాంకులు నీళ్ళు ఉంటున్నాయి, గతంలో నీళ్ళ కోసం ఇబ్బంది అవుతుండే, ఏ గ్రామంకైనా సార్ మా ఊళ్ళో నీళ్లు రాలంటారు, కానీ ఏ గ్రామంకైనా మాకు నీళ్ళు సర్ప్లస్ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఆ మనసాగా మీ అందరికీ కూడా మేము మా తపనంత ఏంది, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ.